హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మామూలుగా బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని రీజన్స్ ఉన్నాయి. బయటికి వెళ్తున్నాము, లైక్ లైసెన్స్ కోసం అని చెప్పి అప్లై చేసాము. సో ఈరోజు టెస్ట్ ఉందన్నమాట. సో దానికోసం అని వెళ్తున్నాము. సో నేనైతే కనుక బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. జస్ట్ ఇప్పుడే అనుకున్నాను అనమాట బ్లాగ్ చేద్దాము అన్నట్టుగా. చూడాలి, అలాగే కుదిరితే కొత్త బైక్ కొందాము. సో ముందుగా మనం బైక్ తీసుకోవాలన్నా కూడా ఈ లైసెన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి, సో అందుకనే ఇది అప్లై చేసాము. ఎప్పుడో అప్లై చేసాము, అస్సలు కుదరట్లేదు. వెళ్ళి అక్కడ టెస్ట్ డ్రైవ్ చేయటం ఇవి అసలు ఏమీ కుదరలేదు. ఎప్పటి నుంచో పోస్ట్పోన్ అవుతూ ఉంది. సో ఇప్పుడు ఫైనల్లీ ఇంకా ఈరోజు వెళ్తున్నాం అన్నమాట. సో అలాగే ఈరోజు ఆయనకి చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది. సో ఆ సర్ప్రైజ్ అండ్ ఈ టెస్ట్, అలాగే మహిక్ కూడా స్కూల్ యూనిఫామ్ ఇస్తున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి ఈరోజు. సరే వ్లాగ్ చేద్దాము, మీకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందని చెప్పి షూట్ చేస్తున్నాను. సో నా టిఫిన్ అయితే కనుక ఒక ఎగ్ తీసుకున్నాను అండ్ ఒక పెసరట్టు అనమాట. సో డైట్ అయితే కనుక మళ్ళీ ఫాలో అవుతున్నాను. సో 2-3 డేస్ నుంచి చాలా కష్టంగా ఉంది. అంటే ఇప్పుడు దాకా అన్నీ తినేసాను కదా. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటము అండ్ అలా నేను 72కి వచ్చాను అనమాట. అంతకుముందు నేను మెయింటైన్ చేసేదాన్ని 69, 68కి కూడా వెళ్ళాను. 69 ఓకే అలా మెయింటైన్ చేశాను. ఇంకా అలా ఒకేసారి చాలా వెయిట్ పుట్ ఆన్ అయిపోయాను. సో 2-3 డేస్ నుంచి చాలా కష్టంగా ఆపుకుంటున్నాను. తినాలనిపించినా సరే ఏదో ఒకటి డీవియేట్ అవుతూ ఉంటున్నాను అనమాట. సో ప్రజెంట్ అయితే కనుక నేను 71.2 ఉన్నాను. సో బాగుంది ఇప్పుడు. లైక్ అంటే మనం ఒకసారి మన పిక్స్ ఇవన్నీ చూసుకుంటే మళ్ళీ మనం కొంచెం అనిపిస్తుంది అనమాట, మళ్ళీ మనం వెయిట్ లాస్ అవ్వాలి అని. సో సన్నగా ఉన్నప్పుడు పిక్స్లో చాలా బాగుంటాం, మళ్ళీ బొద్దుగా అయిపోతే కనుక కొంచెం ఎదలా అనిపిస్తుంది. సో ట్రై చేస్తున్నాను మళ్ళీ వెయిట్ లాస్ అవ్వటానికి. సో ప్రజెంట్ అయితే ఇలా నడుస్తుంది అంతా. అండ్ చింతలు అయితే పడుకున్నాడు. ఇంకా మహి అయితే కనుక స్కూల్కి రెడీ చేయాలి. సో వ్లాగ్ అయితే కనుక షూట్ చేస్తాను. సో ఎక్కువ మాట్లాడేశాను, ఇంకా వ్లాగ్ అయితే చూసేద్దాం. అండ్ ఫస్ట్ అయితే కనుక పిల్లల్ని రెడీ చేసేద్దాము అని ఇంకా అలా బాత్ చేపించా. సే హాయ్ మహి. అండ్ ఇలా ఉంటుంది మా ఇంట్లో, గోలగోల చేస్తాడు చిన్నోడు. అండ్ మహి కూడా కొంచెం అల్లరి చేస్తాడు, కానీ చిన్నోడు ఎక్కువ అల్లరి ఇంట్లో మాత్రం. అండ్ మహి అయితే ఇంకా చిన్నోడు ఇద్దరు రైమ్స్ చూస్తూ ఉన్నారు. అండ్ మా మహి డ్యాన్స్ వేస్తాడు చూడండి. వాళ్ళు ఎక్కువగా చూసే కార్టూన్స్లో ఇది ఎక్కువ చూస్తారనమాట, క్యామ్ అండ్ లియోన్ అని. ఏదో తొండలతో ఒక కార్టూన్ చేసి అది అలా పెడుతూ ఉంటారు కదా. సో అది బాగా చూస్తూ ఉంటాడు మహి అయితే. ఇంక చిన్నోడు కూడా. ఇద్దరు మ్యాక్సిమం ఒకటే చూడటానికి ట్రై చేస్తారు. అప్పుడప్పుడు విసిగిస్తారు, బట్ ఒకటే చూస్తూ ఉంటారనమాట. మనం అలవాటు చేసేదాన్ని బట్టి ఉంటుంది కదా. సో అలా అనమాట. వాళ్ళిద్దరికీ ఒకేసారి లంచ్ పెట్టడం కానీ డిన్నర్ పెట్టడం కానీ అన్నీ ఈక్వల్గానే చేస్తూ ఉంటాను. దాన్ని బట్టి వాళ్ళల్లో ఇద్దరికీ ఏమీ గొడవలు కొట్టుకోటాలు ఇవేమీ లేకుండా ఉంటాయి. అండ్ ఇంకా మహీన్ అయితే కనుక వ్యాన్ వస్తుంది 10కి అలా స్కూల్ కదా, 9:45కి అలా వస్తుంది అనమాట. అండ్ చిన్నోడిని పైనే ఉంచేస్తూ ఉంటాను. అండ్ వ్యాన్ రాగానే వాడిని అలా ఎక్కించేసిన తర్వాత నేను ఇంకా పైకి వెళ్ళిపోతాను. మళ్ళీ వాడు పడిపోతాడేమో అని అదొక టెన్షన్ నాకు చిన్నోడితో. బట్ నేను అలా ఊహించుకుంటాను, కానీ అక్కడేమీ జరగదు. బట్ నాకు ఒక తల్లిగా నాకు ఒక భయం అనేది ఉంటుంది కదా. సో ఆ భయం వల్ల త్వరగా వచ్చేస్తూ ఉంటాను. వాడిని పాపం వ్యాన్లోకి కూడా ఎక్కించడానికి వెళ్ళను, అలా గేట్ వేసేసి వచ్చేస్తాను అనమాట. అండ్ చింతలు అయితే కనుక ఇంకా అన్న వెళ్తుంటే చూస్తూ ఉన్నాడు. సో హలో, ఇంకా నేనైతే కనుక రెడీ అయిపోయాను. ఫస్ట్ ఇప్పుడు 12 అయిపోయింది. అసలు ఇప్పటికి వచ్చి వంట ఏమీ చేయలే. అండ్ ఆయనకి సర్ప్రైజ్ ఇస్తా అన్నాను. ఏంటి అంటే కనుక, సో చాలా డేస్ అయిపోయింది నేను చికెన్ కర్రీ చేసి ఇంకా బిర్యానీ. సో ఆయనకు చాలా ఇష్టం అనమాట. సో అందుకని చేద్దాం అనుకున్నాను. అండ్ త్వరగా రెడీ అయ్యాను, ఎందుకంటే ఆయనకి లంచ్ బ్రేక్లో వస్తానన్నారు అనమాట. అంటే ఆయన కుదిరినప్పుడు వచ్చి అలాగా వెళ్దాం బయటికి, లైక్ లైసెన్స్ కోసం అని చెప్పి అని అన్నారు. సో అందుకనే రెడీ అయ్యాను. ఎప్పుడు వస్తారో ఇంకా ఏం తెలియదని. సో ఇంక ఇప్పుడే చిన్నోడిని బొజ్జో పెట్టాను. అస్సలు కుదరదనమాట. చిన్నోడైతే కనుక వాడిని పడుకోబెట్టాలి ఫస్ట్, లేకపోతే నా పని అస్సలు అవ్వదు. సో ఇంకా లేట్ చేయకుండా త్వరగా వంట చేసేస్తాను, మీరు కూడా చూసేయండి. అండ్ 12 అయిపోయింది కదా, సో క్విక్గా చేసేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఈ మధ్య చింతల్లికి అస్సలు బాగాలేదు. నెక్స్ట్ వీడియో వస్తుంది. చింతల్లికి అస్సలు హెల్త్ అనేది బాగాలేదు, ఇద్దరికీ బాగాలేదు. ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో క్లియర్గా చెప్తాను. అండ్ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. సో ఇక్కడైతే అన్నీ రెడీ అయిపోయినాయి. ఇలాగ ముందు కట్ చేసుకుంటమే లేట్ అండి. వండటం చాలా ఈజీగా అయిపోతుంది. అవన్నీ కట్ చేసుకుని అన్నీ దగ్గర పెట్టుకుంటే ఫటాఫట్ వెంటనే వండేవచ్చు అనమాట. సో అలా అన్నీ నేను పీస్ నానబెట్టేశాను. అండ్ ప్రతిదీ అన్నీ అక్కడే పెట్టుకున్నాను అనమాట. సో ఒకేసారి ఇంకా బిర్యానీ ఒక స్టవ్ మీద, అండ్ ఇంకొక స్టవ్ మీద ఏమో ఇంకా కర్రీ చేసేద్దామని ప్లాన్ వేసుకున్నాను. అండ్ నాకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పాను కదా ఈయనకి. సో ఆయన వచ్చే టైం అయిపోయింది. యాక్చువల్లీ ఆయన 1కి అలా వస్తారు, ఒక్కొక్కసారి 12కి కూడా వచ్చేవచ్చు, 12:30కి రావచ్చు, చెప్పలేమన్నమాట. అంటే మార్నింగ్ ఫీల్డ్కి వెళ్ళిపోతారు కదా. సో ఫీల్డ్ మా ఇంటి దగ్గరే అనమాట. వచ్చేటప్పుడు ఇంకా ఆఫీస్ కార్లోనే ఇక్కడ డ్రాప్ అయిపోయి వచ్చేస్తారనమాట. సో అందుకని క్విక్గా చేద్దాం అనుకున్నాను. అండ్ వెజ్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట. అండ్ యాక్చువల్లీ మనము ఈ హస్బెండ్స్తో మనము ఏంటి అంటే వాళ్ళని ఎక్కువగా మనము సంతోషపెట్టేది ఈ ఫుడ్ విషయంలోనే. అంటే లైక్ డిఫరెంట్గా ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అనేది ఉంటుంది. కొంతమందికి మా హస్బెండ్ విషయానికి వస్తే కనుక ఆయనకి ఎక్కువగా ఫుడ్ అంటే ఇష్టము. ఆయన్ని సంతోషపెట్టాలి అనుకుంటే కనుక ఫుడ్ విషయంలోనే సంతోషపెట్టాలి. బాగా చేస్తే చాలు, చాలా బాగుందని ఆయన సాటిస్ఫై ఎక్కువగా అయ్యేది ఫుడ్ విషయంలోనే. కొంతమంది ఏంటి అంటే అబ్బాయిలు ఎక్కువ కొన్ని ఉంటాయి కదా, వాళ్ళకి ఎక్కువగా మనీ సంపాదించడానికైనా సరే అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. బట్ ఈయనకి ఏంటి అంటే ఎక్కువగా ఫుడ్ అంటే బాగా ఇష్టము. సో దాంట్లో మనం సాటిస్ఫై చేయాలని నా ప్లాన్ అనమాట. అండ్ నేను ఎక్కువగా మ్యాక్సిమం ఆయనకి ఇష్టమైనవి చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడప్పుడు కుదరకపోతే కనుక చెయ్యను అనమాట. సో ఇలా నేను ఆయనకి ఇష్టమైనవి అప్పుడప్పుడు చేస్తాను కదా, అది ఆ రోజే అయ్యింది. సో ఆ రోజే బ్లాగ్ కూడా పోస్ట్ చేస్తున్నాను. అండ్ బాస్మతి రైస్తో చేస్తున్నాను. యాక్చువల్లీ నేను చాలా వీడియోస్లో మీకు చూపించాను ఈ బిర్యానీ ఎలా చేయాలి అండ్ చికెన్ కర్రీ ఎలా చేయాలని. అయితే అసలు ఏం చూపించట్లేదు. అండ్ ఎప్పుడు నేను అవి చూపిస్తాను కదా, ఈసారి ఏంటి అంటే నేను ఏవేమి ప్రిపేర్ చేసుకుంటాను, ఎలా వండుతాను, లైక్ కర్రీ చూపించకపోయినా ఏమేమి ప్రిపేర్ చేస్తాను అవి చూపిస్తున్నాను అంతే. అండ్ వెజ్ పలావ్ కదా, లైక్ బిర్యానీ కదా, సో అన్నీ వేస్తాను అనమాట. వెజిటేబుల్స్ మ్యాక్సిమం అన్నీ వేస్తాను. క్యారెట్, టమాటా, పొటాటో, ఇంకా గ్రీన్ పీ అని, ఇంకోటి ఏంటది మిల్ మేకర్, ఈయనకి ఇష్టం అనమాట. సో ఇవన్నీ వేస్తాను, మ్యాక్సిమం అన్ని వెజిటేబుల్స్ వేస్తాను. ఇంట్లో ఆ టైంకి ఏముంటే అన్నీ వేస్తాను. అండ్ చికెన్ కర్రీ కూడా దగ్గరికి వచ్చేసింది. సో ఇంకా నేనైతే బాస్మతి రైస్ కాబట్టి 1 గ్లాస్కి నేనైతే కనుక 1.5 పోస్తాను. ఎందుకంటే నేను ముందుగా నానపెట్టలేదు. సో అందుకని 1.5 గ్లాస్ అయితే వేస్తాను. అండ్ 2 విజిల్స్ వస్తే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అండ్ ఇంక ఈయనైతే వచ్చేసారు, నేను అనుకున్నట్టుగానే వచ్చేసారు, చేస్తూ ఉండగానే వచ్చేసారనమాట. అండ్ ఆయనకైతే సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా కుదరలేదు. కూర్చో కూర్చో మనం అని చెప్పాను కదా చింతలకి బాగాలేదని. అసలు నేను చేసిన పొరపాటు వల్లే పాపం పిల్లలకి బాగాలేదేమో, అది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. అండ్ ఇంకా నేను సర్ప్రైజ్ అయితే కనుక ఫెయిల్ అయిపోయింది. నేను ఇంకా ఏమనుకున్నా అంటే అంతా రెడీ చేసేసి ఆయనకి ప్లేట్ అలా తీసుకెళ్దాం అనుకున్నా. పక్క జరిగి డాడీ వచ్చాడు, కానీ అస్సలు కుదరలేదు సర్ప్రైజ్. అండ్ చింతల్లు అయితే ఎంత బాగా వింటాడంటే, ఇలాంటి పిల్లలు ఒక 5-10 మంది ఉన్నా సరే చూసుకోవచ్చండి. చక్కగా అంత బాగా వింటాడు. మొండితనం ఉండదు. మెయిన్ చింతల్లికి అలగటం కానీ మొండితనం కానీ అసలు ఇవేమీ ఉండవు. చక్కగా మనం చెప్తే వెంటనే వింటాడు. అండ్ ఏది పెడితే అది తింటాడు. ఇలాంటి పిల్లలు ఎంతమంది ఉన్నా చూసుకోగలం. అండ్ మా మహి అలా కాదు, కొంచెం వాడు మొండితనం అని అలగడం అలాంటి కొన్ని వాడికి ఉంటాయి అన్నమాట. అందరు పిల్లలు ఒకలా ఉంటారు కదా. అండ్ నేనేమో గేట్ ఏమో వేయటం మర్చిపోయారనమాట. ఇంకా తెలిసిందే కదా, కెమెరాలో మళ్ళీ మా ఓనర్ చూసి ఆ విశ్వనాథ్ గారు మీకు గేట్ వేయలేదు అంటారని భయవేసి ఇంకా వెంటనే వెళ్ళి గేట్ వేశారనమాట. అండ్ లంచ్ అయితే ప్రిపేర్ చేశాను కానీ అస్సలు తినలేదు. ఎందుకంటే లైసెన్స్ కోసం వెళ్తున్నాం అని చెప్పాను కదా. సో అక్కడ ఏంటి అంటే అదంతా గవర్నమెంట్, వాళ్ళు చెప్పిన టైంకి మనం వెళ్ళాలి, మనకి ఇష్టం వచ్చినప్పుడు మనం వెళ్ళకూడదు కదా. సో ఇంకా అందుకనే లంచ్ ఏమో తర్వాత వచ్చిన తర్వాత తిందామని. ఇంకా చింతలకి కూడా ఏం పెట్టలేదు, ఇంకా మేము కూడా ఏం తినలేదు. సరే త్వరగా అయిపోతుంది, అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. సో సరే త్వరగా అయిపోతుంది అనుకుని ఇంకా వెళ్ళాము. అండ్ ఇంకా ఇలా స్టార్ట్ అయ్యామో లేదో వర్షం అనేది పడుతుంది. నేను అన్ని బట్టలన్నీ బయట అన్నీ ఆరబెట్టి వచ్చాను. సో ఇంకా అదే అనుకుంటున్నాను అనమాట. సో బట్టలన్నీ బయట తడిచిపోతూ ఉన్నాయని. అండ్ ఈ గదక్లో కర్ణాటకలో ఎక్కువగా ఒక హాఫ్ అన్ అవర్ పడిందంటే మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఆగిపోతుంది, ఎండ వచ్చేస్తుంది, మళ్ళీ పడుతుంది, ఇలా కంటిన్యూగా ఉంటూ ఉంటుంది అనమాట. ఇప్పుడు పడుతుంది ఎప్పుడు ఆగిపోద్ది అని మనం చెప్పలేం, అలా ఉంటుంది అనమాట. అండ్ ఆర్టీఓ ఆఫీస్కి అయితే వచ్చేసాము. అండ్ లైసెన్స్ గురించి చెప్పాలి అంటే ఎప్పటి నుంచో ఈయన అనుకున్నారు, నాకు ఎప్పుడో బైక్ కూడా కొనిద్దాం అనుకున్నారు ఈయన, బట్ నేనే వద్దన్నాను. బడ్జెట్ కూడా చూసుకోవాలి, ఈయనకేంటి అంటే నా సంతోషం ఆయనకి ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. సో నాకు సైకిల్ కొనుక్కునే అప్పుడే అన్నారు బైకే కొంటాను, ఎందుకు సైకిల్ వద్దు బైక్ తీసుకుంటా అన్నారు. బట్ నేనైతే కనుక వద్దు సైకిల్, నేను వెయిట్ లాస్ అవుదామని చెప్పి సైకిల్ కొనుక్కున్నాను అంతే తప్ప నాకేమి ఇది లేదు, బైక్ కొనుక్కోవాలని కూడా నాకేం లేదని చెప్పాను. బట్ ఆయన అప్పటి నుంచి ఇంకా లైసెన్స్కి అప్పుడే అప్లై చేశారు, బట్ వెళ్ళటం అస్సలు కుదరలేదు. ఇంకా స్లాట్ బుక్ చేసుకుని ఇంకా అది కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకా ఆర్టీఓ ఆఫీస్కి ఈరోజు బయలుదేరి వచ్చామన్నమాట. సో ఎలాగో వెళ్తున్నాం కదా, మీకు కూడా ఈ విషయం షేర్ చేద్దాం అనుకున్నాం. అండ్ వాళ్ళకి ఏంటి అంటే తెలియదండి, అబ్బాయిలకి జనరల్గా అన్నీ కొనిద్దామని వాళ్ళకి అనిపిస్తుంది, కానీ మనం బడ్జెట్ కూడా చూసుకోవాలి. అమ్మాయిలు మనం ఇంటిని మేనేజ్ చేయాలంటే చాలా విషయాల్లో మనం సాక్రిఫైస్ అయినా పర్లేదు, కానీ పిల్లల విషయాల్లో కానీ ఆయన విషయంలో కానీ నేను ఎప్పుడు వాళ్ళు ఇబ్బంది పడాలని అనుకోను. సో నేను చాలా విషయాల్లో నేను చాలా కంట్రోల్ చేసుకుంటాను, మ్యాక్సిమం అన్నీ కొనుక్కునే విషయంలో కానీ ఏదైనా సరే. బట్ నా ప్రయారిటీ వాళ్ళనమాట, వాళ్ళకి అన్నీ ఉండాలి, అవసరమైనవి వాళ్ళకు ఉండాలి. సో నాకు ఇప్పుడు బైక్ అంత అవసరమా అని నేను అంత ఇంట్రెస్ట్ చూపించలా. అండ్ ఇక్కడ ఏంటి అంటే టెస్ట్ డ్రైవ్ అనమాట అయిపోయింది, అక్కడ షూట్ చేయటం అసలు కుదరలేదు, వర్షం పడిపోయింది. అండ్ ఇంకొకటి మీకు డౌట్ వస్తుంది, అక్క మీరు కార్లో వెళ్ళారు కదా మీరు ఎలా డ్రైవ్ చేశారు అని అనుకోవచ్చు. అక్కడ తెలిసిన వాళ్ళు బైక్ తీసుకుని అక్కడ డ్రైవ్ చేశాను అనమాట. లైసెన్స్ అయితే కనుక అక్కడ అయిపోయింది ఆ పని అయితే కనుక. అండ్ దాని తర్వాత ఏంటి అంటే మహి స్కూల్ యూనిఫామ్ తీసుకుందాము అండ్ వాడిని కూడా పిక్ చేసుకుందామని వెళ్ళాము. ఈలోపు చింతలు ఏంటి అంటే వాడికి ఆకలేసి వేడుస్తూ ఉన్నాడు అనమాట. అప్పటికే టైం ఎంతైంది, 2:30 అలా అయిపోయింది. సో లేట్ అయింది కొంచెం అక్కడ, సో లంచ్ తినటం కుదరలేదు. సో అందుకని ఇక్కడ బేకరీకి వచ్చి ఏంటది బ్రౌనీ తింటున్నాం అనమాట బేకరీలో. అది కొంచెం బాగుంటుంది, ఎక్కువ స్వీట్ ఉండదు. అండ్ వీడికి బాగాలేదు కదా, కొంచెం దగ్గు జలుబు ఇవన్నీ ఉన్నాయి, సరే అది ఎక్కువ స్వీట్ ఉండదని చెప్పి అండ్ ఇష్టంగా తింటున్నాడు, అది తీసుకున్నాం అనమాట. అది డార్క్ చాక్లెట్తో ఉంటుంది, సో అంత స్వీట్ ఉండదు. అండ్ అది తిన్న తర్వాత ఇంకా మహికి 3 o'clockకి స్కూల్ అనేది అయిపోతుంది. సో సర్లే ఇంకా వాడు వ్యాన్లో వచ్చేదానికన్నా మనం ఎలాగో వచ్చాం కదా అని వాడిని పిక్ చేసుకుని వెళ్దాం అనుకున్నాము. అండ్ ఆ బిగ్ షాపర్ కవర్ ఏంటి అనుకుంటే స్కూల్ డ్రెస్ తీసుకుంటానికి వాళ్ళు మెసేజ్ చేశారనమాట వాట్సాప్లో, కవర్ తెచ్చుకోండి మీరే అని. సో అందుకని ఆ కవర్ తీసుకున్నాము. అండ్ బచ్పన్ స్కూల్కి వచ్చేసాము. ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటాయి, అవన్నీ ఏంటి అంటే రేకుల్లా ఉంటాయి కానీ బాక్సెస్ షేప్లో ఉంటూ ఉంటాయి అనమాట. అవన్నీ సిమెంట్తో అయితే ఏమీ కన్స్ట్రక్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసామన్నమాట, డైరెక్ట్ రాగానే ఎక్కడైతే ఇస్తున్నారో యూనిఫామ్స్ ఇవన్నీ తీసుకుందామని వెళ్ళాం, కానీ చాలామంది ఉన్నారు. సరే ఇంకా మహీని తీసుకొద్దామని చెప్పి మహీ కోసం వెళ్తూ ఉన్నాం అనమాట. వాడి స్కూల్ ఎప్పుడు నేను క్లాస్ చూడలే, లాస్ట్ టైం చూశాను, కానీ యూకేజీకి వచ్చాక వాడు క్లాస్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను. అండ్ ఇంకా మా మహి హడావిడి చూడాలి, ఆ రోజు మామూలుగా ఉండదు. మీరు కూడా చూడండి వాడు హడావిడి ఎలా చేశాడు ఏంటో. అన్ని చెప్తున్నాడు రా. మన ఇంటికి వస్తే ఎవరినన్నా మనం మర్యాదలు చేస్తాం చూసారా, మనం అవి ఇవి అన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. అలా వాడి స్కూల్కి మేము వచ్చామని అది వ్యాన్, అది మా క్లాస్, మా మ్యామ్ ఇవన్నీ చెప్తూ ఉన్నాడు అనమాట. అండ్ ఈ యూనిఫామ్కి ఇంకా వాళ్ళు ఏమేమి ఇస్తారంటే స్కూల్ యూనిఫాము, షూస్ ఇంకా ఇవన్నీ ఇస్తారనమాట. ఆల్రెడీ మేము మనీ ముందే పే చేసాము, సో అవన్నీ సైజెస్ చూసుకోవాలన్నమాట. సో చాలామంది ఉన్నారు, ఇంకా అలాగే నేను లోపలికి వెళ్ళలేనమాట. ఇంకా డ్రెస్ అవన్నీ ఎక్సెల్ తీసుకుంటున్నాను. వీళ్ళ డ్రెస్ ఏంటి అంటే ఎల్కేజీకి యూకేజీకి ఒకే డ్రెస్, తర్వాత నుంచి మళ్ళీ కుదరదనమాట. సో వాడికి షూ అంత సరిపోలేదు, బట్ నెక్స్ట్ నుంచి మీరే కొనుక్కోవాలి, ఈసారికి మాత్రం తీసుకోండి అన్నారు. అలాగే ఏదో తీసుకున్నాను షూ. వాడికి కొంచెం లెగ్ అనేది ఫీట్ అనేది ఎక్కువగా పెద్దగా ఉంది. సరిగా కూర్చో. అండ్ ఇంకా వర్షం పడుతూ ఉంది కదా, ఇంకా అలా యూనిఫామ్ తీసుకున్నాను. లాస్ట్ వరకు చూస్తూ ఉండండి, మహికి యూనిఫామ్ వేసాక ఎలా ఉన్నాడు అనేది చూపిస్తా. వాళ్ళ యూనిఫామ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఫైనల్లీ ఇంకా అలా ఇంటికి వచ్చాం అనమాట. పాపం ఆయనకి సర్ప్రైజ్ ఇచ్చి పాపం హ్యాపీగా కడుపు నిండేటట్టు పెడదాం అనుకుంటే 3 o'clock అయిపోయింది, 3:30 కూడా అయిపోయింది. ఆ రోజు చాలా లేట్ అయిపోయింది, అసలు తినబుద్ధి కాలేదన్నమాట. ఏదైనా టైం టు టైం మనం తింటేనే మనకి ఏమవుతుందంటే తినాలనిపిస్తుంది, చక్కగా అంత పర్ఫెక్ట్గా టైం టు టైం మెయింటైన్ చేస్తాము. బట్ ఆ రోజు చాలా లేట్ అయిపోయింది, బట్ చాలా టేస్టీగా వచ్చాయి. చూసారా బాస్మతి రైస్ కొంచెం పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. మెయిన్గా నేను అనుకున్న సర్ప్రైజ్ ఫ్లాప్ అయింది. అండ్ ఆ రోజు లైసెన్స్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇంకా మహీకి కూడా యూనిఫామ్ తీసుకున్నాము. అండ్ ఎందుకంత ఎక్కువ లేట్ అయిపోయిందంటే ఏదో కొరియర్ కూడా వచ్చింది, సో ఆ కొరియర్ తీసుకోవటానికి కూడా వెళ్ళాం అనమాట. దాని తర్వాత బేకరీకి వెళ్ళాము, అది నేను షూట్ చేయలేదు. సో అంత లేట్ అయిపోయింది ఆ రోజైతే గనక. అండ్ బైక్ విషయానికి వస్తే బైక్ తీసుకుంటున్నానా లేదా అని అంటే గనక బడ్జెట్ చూసుకుంటున్నాను. ఇబ్బంది పడకూడదు ఫ్యామిలీ అనేది, మనకు మనీ అంతా ఉన్నప్పుడే తీసుకోవాలనేది నా పాలసీ అనమాట. లేకుండా ఈఎంఐస్ పెట్టేసుకుని అవి ఇవి కాకుండా ఇబ్బంది పడకుండా, సో మనీ అంతా కూడుకున్నాక తీసుకుందామని ప్లాన్. మొహన్ చూసావు చిక్కి అంటే అలా వెలుగుతుందా. అండ్ ఆయన ఫేస్లో నేను ప్లేట్ ఇచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారు చూసారా, ఆ హ్యాపీ అనేది నాకు చాలా కావాలన్నమాట. అందుకనే మెయిన్గా ఆయన కోసం ప్రిపేర్ చేశాను. చిక్కి చిక్కి కర్రీ అబ్బా అబ్బా ఆయన చెప్పడం కూడా ఎలా చెప్పారు. అండ్ ఇలాగే మనము వైఫ్స్ అన్ని వాళ్ళు ఇలాగే వాళ్ళే హ్యాపీగా ఉంచితే కనుక వాళ్ళు ఇంకా మనకి మనం ఏదైతే ప్రేమ వాళ్ళకి చూపిస్తాం అంతకంటే ఎక్కువగా మనకి రివర్స్లో మనకి ప్రేమ చూపిస్తారనమాట. సో ఇలాంటి చిన్న చిన్నవి టిప్స్ అనేవి మనం గట్టిగా పట్టుకుంటే కనుక వాళ్ళు చక్కగా మనని బాగా చూసుకుంటారు, పిల్లల్ని బాగా చూసుకుంటారు, మనతో ఉంటారనమాట. సో అందరూ ఒకలా ఉండరు, బట్ మనం వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది మనం కనిపెట్టుకుని దాన్ని బట్టి కొంచెం వాళ్ళని సెట్ చేసేస్తే సరిపోతుంది అనమాట. సో అందరూ ఫ్యామిలీస్లో వైఫ్ అండ్ హస్బెండ్ అందరూ హ్యాపీగా ఉంటారని ఉండదు. మేమైనా సరే స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడ్డాము అర్థం చేసుకోవటానికే, కానీ ఏ విషయంలో అయినా సరే కొంచెం ఇబ్బందులు మాకు కూడా ఉన్నాయి, అలా అందరికీ ఉంటాయి. బట్ కొంచెం కాలం వెళ్ళే కొద్దికి మనం సెట్ అవుతాం అన్నమాట. సో వాళ్ళకి హస్బెండ్ వాళ్ళకి కూడా మన ప్రేమ ఏంటనేది అర్థమవుతుంది, మనం ఏంటనేది అర్థమైనప్పుడు వాళ్ళకి ఈజీగా మనతో మింగిల్ అయిపోతారనమాట. సో ఇలాంటి కొన్ని కొన్ని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. యాక్చువల్లీ నా వ్లాగ్స్ చూసేవాళ్ళు చాలామంది 35 years లోపు వాళ్ళే ఉంటారు, మేబీ 25 years వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకే హెల్ప్ అవుతుందని కొన్ని కొన్ని చెప్తూ ఉన్నాను. అండ్ ఇంకా నా లైఫ్లో నేను చూసిన ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే చాలా ఉన్నాయి, బట్ కుదిరినప్పుడు మ్యాక్సిమం అన్నీ చెప్పడానికి ట్రై చేస్తాను. మనకి అనుకూలంగా అన్నీ ఉండాలి కదా, సో అన్నీ మనం చెప్పలేము, కొన్ని కొన్ని పర్సనల్ ఉంటాయి, దాచుకుంటూ ఉండాలి. చెప్పాల్సినప్పుడు తప్పకుండా అన్నీ మీకు క్లియర్గా చెప్తాను, నేను ఇన్ని ఫేస్ చేసుకుంటూ వచ్చాను ఏంటి అనేది. ఇప్పుడు మేము హ్యాపీగా ఉంటున్నాం, కానీ అంతకుముందు సాడ్ కూడా ఉంది. మహి తల్లి అయితే గనక వచ్చేసాడు స్కూల్ నుంచి, ఇది నెక్స్ట్ డే అనమాట. జస్ట్ మీకు యూనిఫామ్ వాడి యూనిఫామ్ చూపిద్దాం అన్నట్టుగా ఈ క్లిప్ యాడ్ చేశాను. సో భలే ఉంది కదా వాడి యూనిఫామ్. అండ్ ఎల్కేజీ యూకేజీకి ఇదే యూనిఫామ్, తర్వాత నుంచి మళ్ళీ చేంజ్ అవుతుందంట. ఎంత క్యూట్గా ఉన్నాడో చూసారా. అండ్ ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకో వ్లాగ్ వస్తుంది, సో అంతవరకు జాగ్రత్తగా ఉండండి.